సన్యసిద్దామా వద్దా అనే ప్రశ్న కలిగిందంటే ఇంకా పరిపక్వం కాలేదని అర్థం. ప్రశ్న, సంశయం, సందేహం, ఆలోచన లేకుండా సన్యసించాలి. అది ఎండిటాకు రాలినంత సహజంగా జరగాలి. నిజమైన సన్యాసం ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ఎగిరి వెళ్ళడం. పరిశుద్ధ జ్ఞానమే సన్యాసం, కానీ కాషాయం, గుండు కొట్టించుకోవడం, ఇల్లు వదలడం సన్యాసం కాదు. పరిత్యాగం అంటే జీవితంలో ప్రతిదాన్ని పావనం చేయ చూడడం, స్వార్థాన్ని అహంకారాన్ని వదలడం, సర్వసంగ పరిత్యాగం చేయడమే అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉండడం. అసలు సత్యం కోసం అన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం, దానికోసం నిరంతరం కృషి చేయడం, ఫలాపేక్ష లేని నిష్కామ కర్మాచారణే స్వామి ప్రబోధం. వైరాగ్య భావంతో అనాసక్తంగా పనిచేయమనేటప్పటికీ సహజంగా చాలామందికి లోపల నుంచి కలవరం బయలుదేరుతుంది. దృష్టి ఫలితం మీద ఉన్నంత కాలం చేసే పనులను సక్రమంగా, సమర్థవంతంగా, ఫలవంతంగా, నిజంగా, శ్రద్ధగా చేయగలుగుతామా లేదా అనే ఆలోచన కలుగుతుంది. తప్పదు, కానీ స్వామి వంటి వారు ఏం చేసినా అది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉంటుంది. మనం చేసే పనిలో అహం చొరబడితే ఆ పని కాస్త వ్యర్థం, నిష్ప్రయోజనమై సంఘర్షణకు దారితీస్తుంది. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఇది, నేను అది అనే కర్తృత్వ భావమే అభ్యంతరం తనని తాను తెలుసుకోవడానికి. ఆ భావం మనిషికి సుఖశాంతులు ఉంచదు, అది క్రమంగా అంధత్వంలోకి లాగుతుంది. అసలు పనిచేసేది ఎవరు, చూసేదెవరు, ఆలోచించేదెవరు అని తమని తాము ప్రశ్నించుకుంటే మనం చేసే పనికి మనకు మనం ఎరుకలో ఉన్నట్లే. అప్పుడు మనల్ని ఏది బంధించదు, బాధించదు. ప్రతిదీ దానికి అది ఎట్లానో జరిగిపోతుంది. ఆ విషయాన్ని స్వామి మరింత వివరంగా చెప్పారు. నేను ఆలోచిస్తున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు దేన్ని సరిగ్గా పూర్తిగా చేయలేవు. వేషధారి మాదిరిగా వేషం ధరించి నీ పాత్రను నువ్వు సక్రమంగా అభినయించు. అవసరమైతే ఆ వేషానికి తగిన హావభావాలు ప్రదర్శించు. అభినయించే ప్రతివానికి తెలుసు తాను ఆ పాత్రధారి కాదని, తాను మరొక వ్యక్తినని. అదేవిధంగా నిత్య జీవిత కార్యకలాపాలను అనాసక్తంగా వైరాగ్య భావంతో చేసుకుపోవాలి. అప్పుడు దేహస్ఫురణకు తావుండదు. దేహాత్మ బుద్ధే కలతలకు కారణం. నటనకు నిత్య జీవితానికి ఎంతో భేదం ఉన్న సంగతి నటునికి పూర్తిగా తెలుసు. నటిస్తున్న అతడు తన వాస్తవత్వానికి సదా ఎరుకలో ఉండనే ఉంటాడు. అలాగే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏ చెడు నిన్ను చేరదు, అహము నిన్ను అంటక అదృశ్యమవుతుంది. వచ్చిపోయేవి ఆలోచనల్ని నువ్వు సద్వస్తువని తెలుసుకో. అలా తెలుసుకోవడానికి గ్రంథాలు, పాండిత్యం అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, పట్టుదల, శ్రద్ధ లేక ఇతరులను సహాయం చేయమని అడుగుతావు. నేను మూర్ఖుణ్ణి, నేను అజ్ఞానిని, నేను పాపిని, దోషిని, తగనివాడిని, అనర్హుణ్ణి అని ఎవరిని ఎప్పుడూ అనుకోనిచ్చేవారు కాదు స్వామి. అట్టి వారిలో నిజమైన శక్తిని మేల్కొల్పి వారు దిగజారిపోకుండా ఉత్సాహపరిచి ప్రోత్సహించేవారు. వారికి జ్ఞానం ఇవ్వడానికి, శాశ్వత సత్యదర్శనం పొందడానికి, నిర్భయంగా నిశ్చలంగా జీవించడానికి స్వామి సహాయపడేవారు.